చూసుకోండి 306 బైక్ వెళ్ళాం. అయ్యో అయ్యో పడిపోయింది పడిపోయింది పడిపోయింది. బాత్రూమ్ అనేది బెడ్రూమ్ అనేది అర్థం కావట్లేదు, అంత పెద్దది అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఫుడ్ ఏమన్నా కావాలంటే అక్కడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అడుగు పెట్టినాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా. సార్ నా కోసం ఆ పాప సీట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి బాయ్ చెప్పేసి వెళ్ళింది, బాయ్ చెప్పేసి ఫోటో తీసుకొని వెళ్ళింది ఆ పాప. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా జింజాజీ అయితే వదిలి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు మొత్తం ప్యాక్ చేసుకునేసి నా లగేజెస్, ఇక్కడ బ్యాగు, అక్కడ ల్యాప్టాప్ బ్యాగు అన్నీ పెట్టుకునేసి క్యాపిటల్ సిటీకి అయితే వెళ్తున్నా నేను ఈరోజు. బీజింగ్, మీ అందరికీ తెలుసు క్యాపిటల్ సిటీకి బీజింగ్ ఎక్కడో రష్యా బార్డర్ దగ్గర, మంగోలియా రష్యా బార్డర్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడైతే క్యాపిటల్ సిటీకి అయితే వెళ్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏమంటే స్పీడ్ ట్రైన్ అయితే బుక్ చేశాను. ఇంతకుముందు ఇక్కడ స్పీడ్ ట్రైన్లో వచ్చినాను, మీరు చూసుకోవచ్చు. ఫుజియన్ ప్రావిన్స్కి ఇవంతా స్పీడ్ ట్రైన్ ఎక్కినాను, కానీ అది స్పీడ్ ట్రైన్ అని తెలియకుండానే నేను ఎక్కినాను. అది బుల్లెట్ ట్రైన్ అని చెప్పి నాకు తెలియదు అప్పుడు ఎక్కినప్పుడు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు తెలిసింది, వ్లాగ్ చూసుకుంటా ఉంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఇది బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి. ఇప్పుడైతే నేను స్పెషల్గా బుల్లెట్ ట్రైన్ అని చెప్పి తెలిసి మళ్ళా బుక్ చేసి మళ్ళీ రెండోసారి మీకు బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూపించాలని చెప్పేసి బుల్లెట్ ట్రైన్ అయితే బుక్ చేసినాను. నాకు అక్షరాల 13,000 రూపాయలు అయితే పడింది. ఇక్కడ నుంచి నేను ఏదైతే ఏరియా ఉన్నానో ఈ జింజాంగ్జీ నుంచి బీజింగ్కి బుల్లెట్ ట్రైన్ ఈ కేవలం 8 గంటల సేపులో వెళ్ళిపోతుంది. 1500 కిలోమీటర్లు 8 గంటల సేపులో వెళ్ళిపోతుంది బుల్లెట్ ట్రైన్. రెండు ట్రైన్స్ అయితే మారాలి ఇక్కడ నుంచి. ఫస్ట్ ఒక బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలా, మళ్ళీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మళ్ళీ ఇంకో బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలా. సో వ్లాగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఒక లైక్ అయితే గట్టి కొట్టేసి ఒంటరి ప్రయాణికుడు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా హాస్టల్ నుంచి బస్సు తీసుకొని వెళ్ళిపోవచ్చు, 2 యాన్లో అయిపోతుంది. నేను లగేజెస్ ఎక్కువ ఉన్నాయి, టైం దట్టు నాకు ఇంకా 40 మినిట్సే ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. అందుకని చెప్పేసి ట్యాక్సీ అయితే తీసుకున్నాను. ఇది నాకు 16 యాన్లు అయితే పడింది. ఇట్స్ ఓకే, బస్సులో వెళ్ళింటే 2 యాన్లు, క్యాబ్లో 16 యాన్లు. ఇట్స్ ఓకే, నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు హరిబరి వెళ్ళి ట్రైన్ మిస్ అయిపోతే నాకు 13,000 వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఒక 200-300 పోతే పోనని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. ఇక్కడ టికెట్లు ఉండవు, మన పాస్పోర్ట్లు ఉంటాయి. మన పాస్పోర్ట్ని స్కాన్ చేసుకునేసి లోపలికి అయితే వెళ్ళాలా. ఎంట్రీలోనే చూడండి పోలీస్ పెట్టినారు, పోలీస్ అని చెప్పి రాసినారు. రెడ్ లైట్లు అన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం పదండి ఆలస్యం లేకుండా. నా ట్రైన్కి ఇంకా లైక్ 15 మినిట్స్ అయితే ఉంది, 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలు ఇప్పుడు మనం సెక్యూరిటీ చెక్ ఇవన్నీ పూర్తి చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలా. ఎలా ఉంది చూడండి రైల్వే స్టేషన్స్, సూపర్ ఉంది అసలుకి. అండ్ ఇక్కడ అన్ని వాళ్ళ భాషలో రాస్తున్నారు, మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. పైన డిస్ప్లే బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు చూసేసి చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ భాషలో ఉంది, నాది వచ్చే కొద్దికి అక్కడ ఉంది. ఓకే, 10:40 ట్రైన్ నాది. ఇప్పుడు 10:20 అయితే అవుతుంది, ఇంకా 20 మినిట్స్ ఉందన్నమాట. 15 మినిట్స్ కాదు, 20 మినిట్స్ ఉంది. ఏవే వాళ్ళు లేదు, సీజర్లు, కత్తులు, ఇవైతే గన్నులు ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ అలో లేదన్నమాట దీని లోపలికి. అయినా ఎవరు అవన్నీ తీసుకురాలేండి. మామూలుగా సీజర్ అయితే ఉంటుంది, ఏదైనా కత్తిరిచ్చే కత్తిరి అయితే ఉంటుంది, రిమైనింగ్ ఏమి ఉండవు. సో ఇంకా మన చెక్ అయితే ఉంది కదా, బ్యాగేజ్ చెక్ ఇన్ అయితే చేసుకొని లోపలికి అయితే వెళ్దాం పదండి. నేనైతే ఫుల్లీ ఎగ్జైటెడ్ ట్రైన్లోకి వెళ్ళడానికి. మొత్తం ఏమన్నా ఉన్నారు, అందమైన బామలతో నిండిపోయినారు, సూపర్ ఉన్నారు పాప మీరు. అండ్ ఇప్పటి నుంచి మనం పైకి వెళ్ళాలనుకుంటాను. ఎలివేటర్ అయితే ఎక్కి మనం పైకి వెళ్దాం పదండి. ఇక్కడే మెక్డానల్డ్స్ ఉంది, కేఎఫ్సి ఉంది, మీరు తినాలంటే కింద ఇవ్వండి. కింద కేఎఫ్సి ఉందా, పైన మెక్డానల్డ్స్ ఉంది. ఈ రెండు ఉండడం వల్ల నేను బతికి సర్వైవ్ అయిపోతున్నా చైనా మొత్తంలో. సో పైకి వెళ్దాం పదండి. అయ్యో అయ్యో పడిపోయింది. ఎవరైతే బామ్మలు చూస్తున్నారు కదా, బామ్మలు అయితే కింద పడిపోయినారు ఇందాక. సో ఇంకా మనమైతే లిఫ్ట్ తీసుకొని వెళ్దాం, ఎందుకంటే ఎస్కలేటర్ కొంచెంసేపు పనిచేయదు అనుకుంటా. మామూలు పడిపోగానే నేను పరిగెత్తుకుంటా వెళ్ళాను వాళ్ళ లేపుదాం అని చెప్పేసి. 2 బ్యాగులు ఎగిలించుకున్నా కదా, ఒకరినైతే లేపినాను, ఇంకొకరిని లేపే టైంలో అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా వాళ్ళైతే వచ్చేసి పాప అందరినీ కాపాడినారు, మంచిగా జరిగింది. యువతలు చూడండి సీట్లు కూడా ఎలా ఉందో, మొత్తం మసా సీట్లు గట్రా. ఇదైతే చూడండి భలే ఉంది, నో క్లైంబింగ్ అని చెప్పి రాస్తున్నారు, బాటిల్ దగ్గరికి వెళ్ళలేము. చూడ్డానికి అయితే భలే ఉంది. ఇంకొక తర ఫ్రీ ఛార్జింగ్ ఏరియా అని చెప్పేసింది, మీ మొబైల్స్ తీసుకొచ్చి అక్కడైతే ఫ్రీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకేమున్నాయి, మెక్డానల్డ్స్ ఉన్నాయి, ఇంకేటో వీళ్ళు చైనీస్ షాప్స్, చాక్లెట్ షాప్స్ ఇవైతే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నట్టు ఉన్నాయి ఇవన్నీ.
ఓకే, ఇంకా నాకన్నా రెండు ట్రైన్లు ఉన్నాయి, ఇంకా ఆ రెండు ట్రైన్లు అయిపోయింది, పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళాలా. బాగుందయ్యా ఎయిర్పోర్టు, సారీ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. నేనైతే అతను అడిగేసి ఇప్పుడే నేను లోపలికి వెళ్ళాలి, లేకపోతే నాకు ఇంకా టైం ఉందని చెప్పి నేనైతే అక్కడ నిల్చుకున్న ఆఫీసర్ని అయితే వెళ్ళి అడుగుతాను. అడిగిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. అమ్మ జనసంచారం నుంచి తప్పించుకొని వచ్చేసినాం అయ్యా, చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా ఎట్లా తొందరగానే వచ్చేసినా, ఎందుకంటే సైడ్లో పోలీస్ వాళ్ళు పాస్పోర్ట్ అవంతా ఒక సైడ్ కాబట్టి వచ్చేసిన. ఇంకా మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలా. బా ఇప్పుడే పుట్టిన పాప అనుకుంటా, ఆ బాబు తీసుకెళ్తాను చూడండి. వచ్చేసినాము అయ్యా, వచ్చేసినాము వచ్చేసినాము. వాళ్ళ అడగాలి ఇప్పుడు, ఇప్పుడు ఆ పాప ఉంది, ఆ పాపని అయితే వీళ్ళు అడుగుతాను ఎక్కడ నా సీట్ ఎక్కడ అని చెప్పేసి. నా దగ్గర నా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకున్నా నేను బుక్ చేసుకున్నప్పుడు. సో నా సీట్ ఎక్కడ అని చెప్పేసి నాకైతే తెలియదు అనమాట, అందుకని చెప్పేసి ఆ పాపని అయితే వీళ్ళు అడుగుతాను సీట్ ఎక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఈ పాప చాలా చూడడానికి చాలా అందంగా ఉంది కదా, అందుకని. ఆల్రెడీ క్లోజ్ అయిపోబోతారా నేను, ఆ పరిగెత్తరాగెత్తారే. సెకండ్ క్లాస్లో ఎవడ పడితే అక్కడ కూర్చో వచ్చేయండి, మొత్తం సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. మనం వెళ్ళబోయే బుల్లెట్ ట్రైన్ అయితే ఇదే, మీరు చూసుకోవచ్చు. ఇందాక ఆమె అడిగితే తప్పు తప్పు చెప్పింది, ఇదైతే నా బోగి, 10వ బోగి 11B అన్నమాట నా సీటు. అందరూ వెళ్ళిపోయినారు. అమ్మ బాబాయ్ క్లోజ్ అయిపోతుంది, లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ అయితే రాగానే డోర్స్ ఉన్నాయి, అక్కడ అందమైన అమ్మాయి ఉన్నాయి. సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం చూడండి. మొత్తం సీట్లు అయితే ఉన్నాయి, నాదైతే 11B అన్నమాట. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, 11B కాబట్టి ఇదే నా సీటు. టీవీలు ఉన్నాయి, ఇంకా కెమెరాలు పెట్టిండారు. అక్కడ డిస్ప్లే అవుతా ఉంది చైనీస్లో, అక్కడ ఫ్లో అవుతా ఉంది, డిస్ప్లే అవుతా ఉంది. బామెంట్ అప్పటి నుంచి తిరిగేస్తా ఉంది. సూపర్ అమ్మ, వెల్కమ్ ఆన్ బోర్డ్ దిస్ అని చెప్పి, వెల్కమ్ ఆన్ బోర్డ్ దిస్ ట్రైన్ అని చెప్పి రాసుకుని వెళ్తూ ఉన్నారు. ఎంత ఫాస్ట్గా వెళ్తా ఉంది ఏంటి మొత్తం చెప్తాను, సూపర్ ఉండదు అసలుకి. ఓ మామూలుగా లేదయ్యా, ఓకే. ఆడ ఎవడైతే ఇది ట్రైన్ తోలుతున్నాడో వాడి గురించి సంబంధించిన ఇమేజెస్ అవన్నీ కూడా టీవీలో డిస్ప్లే అవుతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ ట్రైన్లు, వీటికి సంబంధించిన పోలీసులు అవన్నీ టీవీలో డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సూపర్గా ఉంది కదా. నా లగేజ్ ఇంకోటి వచ్చి పైన పెట్టేసిన, ఒకటి వచ్చి అక్కడ లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు, ఇక్కడ లగేజ్ స్టోర్లో పెట్టేసిన, ఇంకోటి వచ్చి పైన పెట్టేసినాను. ఇంకా నా వెనకాల కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. మొత్తం ట్రైన్ అంతా కొంచెం బాగానే జనాలు ఉన్నారు, బాగుంది మంచిగా. ఇంకా వాళ్ళని చూపించలేములేండి, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు చూపిస్తే, ఏం డ్రామాలు తీస్తున్నావు అని చెప్పేసి కొంచెం అఫెండ్ అవుతారు. నేనైతే కూర్చున్నా కదా, ఇదే నా సీటు 11B అన్నమాట. నేను కూర్చున్న తర్వాత అదైతే రెడ్లోకి మారిపోయింది, అండ్ ఏదైతే రెండు సీట్లు ఖాళీగా ఉందో అవన్నీ గ్రీన్ రంగులోకి మారిపోయింది. కలిచోండి కొండల మీద నుంచి వెళ్తున్నాం మనం, కొండలు గుట్టలు పర్వతాలు అన్నీ వెళ్తున్నాం. నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని చెప్పి అనౌన్స్మెంట్ పోతానే ఉంది. ఏసీ వేసినారు, బాగా చల్లగా ఉంది లోపల నుంచి, బాగుంది చూడండి, సూపర్ ఉంది అసలు ట్రైన్ వ్యూ అయితే. 138 అయితే కొట్టింది చూడొచ్చు, 138 కిలోమీటర్ పర్ అవర్లో అయితే వెళ్ళింది. ఇందాక 76లో స్టార్ట్ చేసింది, 138 దాకా కొట్టింది. లోపల వచ్చి టెంపరేచర్ మీరు చూసుకోవచ్చు, 22 డిగ్రీలు అయితే ఉన్నాయి లోపల. అవుట్ సైడ్ టెంపరేచర్ వచ్చే కొద్దికి ఎన్ని డిగ్రీలు, 29, బయట 29 ఉంది, లోపలైతే 22 డిగ్రీలు ఉంది అని చెప్పి చెప్తోంది. అండ్ ఎంత స్పీడ్లో పోతా ఉంది, 241 అయితే టచ్ అయింది ఇప్పుడు, 241 స్పీడ్లో వెళ్తూ ఉంది ట్రైన్ ఇప్పుడు. మా బాబాయ్ సూపర్ ఇంగ్లీష్లో వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి, వాళ్ళ భాషలో అయితే వస్తూ ఉంది చూడండి ట్రైన్ స్పీడు, సూపర్ రా నాన్న. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ భాషలో వస్తుంది, నెక్స్ట్ ఇంకెంత స్పీడ్ వస్తుందో ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు ఎంత చూసుకోండి, 306 కిలోమీటర్ పర్ అవర్లో కాన్స్టెంట్గా అయితే వెళ్తున్నాము, 300 పైన వెళ్తున్నాము, మామూలుగా ఉండదు చూడండి. మొత్తానికి స్టేషన్ దగ్గర అయితే నా వచ్చి నా బ్యాగులు చూడండి, బ్యాగులు అన్నీ వేసేసి కూర్చోని ఉన్నాను. ఇక్కడే పైకి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే దిగినాను, ఇక్కడే కూర్చోని ఉన్నాను, దిగిన చోటే కూర్చోని ఉన్నాను, ఇక్కడే కూర్చో, నెక్స్ట్ నీకు ట్రైన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళైతే. నేను కూర్చున్నప్పుడు పక్కన నాకు ఒక చైనీస్ పాప అయితే కూర్చుని, ఆ పక్కన ఆ చైనీస్ పాపని స్టార్టింగ్లో వచ్చింది కూర్చునింది, నేను పలకరించిన. మనం గుమ్మలు ఉన్నాయి కదా ముందే, గుంట కనబడితే అన్ని కలబెడతాం అంటే ఒక రాయి వేసినాడు. ఆ పాప ఏమరా అంటే భాష రాలేదు, నాకు ఇట్లా అట్లా నేను ఇక్కడికి వెళ్తున్నాను బీజింగ్కి వెళ్తున్నాను అట్లా ఇట్లా చెప్పిన. ఓకే చాలా బాగుంటుంది బీజింగు అట్లా ఇట్లా చెప్పి ట్రాన్స్లేషన్స్తో కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అక్కడైతే మళ్ళీ స్టేషన్ వచ్చిన తర్వాత అబ్బా పడుకొని ఉండింది, స్టేషన్ వచ్చిన తర్వాత సడన్గా లేచి ఇదే నీ స్టేషను ఇల్లు అని చెప్పి ఫోన్ తీసుకుని సబ్ని చెక్ చేసింది. చెక్ చేసి నీ స్టేషన్ వచ్చేసింది ఇదే నువ్వు దిగాలని, అప్పటిదాకా నాకు తెలియలేదు, నేను కాలి కూర్చొని ఉన్నాను అంతే. మళ్ళీ ఆ బాబు చెప్పిన తర్వాత లబో దిగుని బ్యాగులని ఎత్తుకునేసి దిగేసి ఇది మళ్ళీ నా కోసం ఆ పాప సీట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి
బయటకు వచ్చి బాయ్ చెప్పేసి వెళ్ళింది, బాయ్ చెప్పేసి ఫోటో తీసుకొని వెళ్ళింది ఆ పాప. బా ఎంత మంచి పాప అసలుకి, ఎంత చిన్న ఎట్లా చెప్పేది, ఎంత ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉండిందో ఆ పాప అసలుకి. ఒక ఏది పాలల నుంచి ముంచి తీసి ఎలా ఉంటుందో అంత అంత అందంగా అంత క్యూట్గా ఉండింది ఆ పాప అయితే. మంచి భలే టైం స్పెండ్ చేయను అబ్బా ట్రైన్లో, కొంతసేపు పడుకున్నాను, చాలాసేపు ఆ పాపతో మాట్లాడినాను, నాకు భలే అనిపించేసింది అసలుకి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోనున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 బుల్లెట్ ట్రైన్లు అయిపోయింది కదా, 4 ఇండియా 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 హిందూ 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 మనోడు చూడు ఏదైనా అడుగుతున్నాడు, ట్రాన్స్లేషన్ పెట్టుకుని మరి అడుగుతున్నాడు ఏ దేశస్తావు నువ్వు అని చెప్పేసి చెప్తాను ఇండియాని. నన్ను చూస్తే అటు అనిపిట్ నాకు జనమందికి అటు అనిపించలేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రావచ్చు నాకు ఇదే సమస్య, ఇండియా అంటే ఎవరు నమ్మలేదు నువ్వు ఇండియాడి కాదు వేరే దేశస్తుడు అని చెప్పి అన్నారు లావోస్లో. చైనాలో కూడా ఇటు చాలా మంది నువ్వు నేను ఏదైతే దేశస్తుడు నమ్మట్లేదు. మళ్ళీ హ్యాపీ హ్యాపీగా సాగుతూ ఉంది బుల్లెట్ ట్రైన్లు. మొత్తానికి 3 బుల్లెట్ ట్రైన్లు కంప్లీట్ చేయాలి, ఇప్పుడు 4 బుల్లెట్ ట్రైన్లు అయితే ఎక్కబోతాం. మొట్టమొదటి తెలుగుడు ఇన్ని బుల్లెట్ ట్రైన్లు, అది టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇన్ని బుల్లెట్ ట్రైన్లు ఎక్కడం మనమే ఫస్ట్ టైము. ఎవడెక్కినాడు ఫస్ట్ తెలుగుడు 2 బుల్లెట్ ట్రైన్ ఎక్కినా, ఇప్పుడు తెలిసి ఒకటి ఎక్కినా, ఇంకో 4 బుల్లెట్ ట్రైన్ అయితే వెయిట్ చేస్తారా దానికోసం. ఇదే స్టేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో, ఇదే మొత్తం స్టేషన్ అంతా ఎవ్వరు లేదు జనాలంతా. ఇంకా ట్రైన్ రాగానే ఫుల్ జనాలు వచ్చేస్తారు, భలే ఉంది కదా స్టేషన్ కట్టి చూడడానికి. నాకైతే బాగా నచ్చుతా ఉంది, ఎంత క్లీన్గా ఎంత శుభ్రతకి ఎంత బాగుంది స్టేషన్. బుల్లెట్ ట్రైన్ అయితే కదులుతూ ఉంది, మీరు చూసుకోవచ్చు జుమ్మని వెళ్తుంది చూడండి. ఇప్పుడు మామూలు రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. బాయ్ 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 అందరికీ, బాయ్ బుల్లెట్ ట్రైన్లో ఉండే అందరికీ బాయ్ అమ్మా. వెళ్ళండి 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 వెళ్ళండి. ఇక్కడైతే తినేదానికి అన్నీ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఫుడ్ ఏమన్నా కావాలంటే అక్కడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ అవంతా వీళ్ళు క్యాబిన్ క్రూ వీళ్ళన్నీ ఫుడ్ అవన్నీ తెచ్చిస్తారు మనకు కావాలంటే. మనోన్నైతే ఒక చోట అయితే సర్దేసినాము, కింద ఇక్కడ ఎవరు లగేజ్ పెట్టుకున్నారు చూడండి. ఇది ఒక మంచి విషయం నాకైతే నచ్చింది లగేజ్లు పెట్టుకోడానికి. ఇప్పుడు మనది వచ్చి 12 అన్నమాట, 12 సి చూసుకుంటా ఉండండి ఎంత బాగుందో. ఇదే నాది రాదే 12 సి, ఎవ్వరు లేరబ్బా ప్రశాంతం పోయేదారిలో ఫుల్గా అందరూ కూర్చుంటారని చెప్పి అనుకుంటున్నాను. పాప అయితే మనకి దారి చూపిస్తుంది. సో నా సీట్లో ఎవరో కూర్చోన్నారనమాట, సో నేను ఆయన ముందు కూర్చోన్నాను అందుకని చెప్పేసి. ఇది నా సీటా, దిస్ దిస్ ఇట్స్ మై సీట్. ఓకే షీషీ షీషీ. ఇందాక రాంగ్ సీట్లు అయితే కూర్చున్నా నేను, అంటే సీటు సి అనేది కనిపించే కొద్దికి ఆ బ్యాగులు పెట్టుకున్నా కదా, బ్యాగులు ఆడ పడేసి వచ్చి కూర్చునేసిన. సో మళ్ళీ ఇందాక ఆఫీసర్ మీరు చూసినారు కదా, ఆఫీసర్ అయితే తీసుకొని వచ్చి నన్ను అయితే ఈ సీట్లోకి అయితే కూర్చోబెట్టింది. ఇంకా ఫుల్ పొద్దున్న నుంచి ఘోరమైన ఆకలి వేస్తుంది, టైం అయితే 3 అవబోతుంది ఆల్మోస్ట్. సో వాళ్ళకి చెప్పినాను ఏది పడితే ఇచ్చేయకండి, నాకు చికెన్ ఒక రైస్ ఒక డ్రింక్ ఎత్తుకొచ్చిన మోహన్ పడేయండి అని చెప్పి అడిగినాను. ఆమె ఒక 2 నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిండి. అది ఇక్కడ మనం ట్రైన్ నుంచే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట నుంచి మెక్డానల్డ్స్ నుంచి కేఎఫ్సీ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది దానికి సంబంధించిన యాప్స్ నా దగ్గర లేదు, లోకల్ వాళ్ళు ఏమన్నా నాకు కనుక్కొని మీకైతే చెప్తాను ఆ యాప్స్ ఏంటి అని చెప్పేసి. మన ఇండియాలో కూడా ఉన్నాయి, నేను మన ఇండియాలో ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా ఒకసారి 2 ట్రైన్ జర్నీ చేసినాను అంతే, అప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్నాను, నా ఫుడ్ అయితే నాకు వచ్చింది. ఇక్కడ కానీ అట్లా యాప్లు అయితే ఉన్నాయి కానీ సూపర్ ఫాస్ట్ పనిచేస్తాయి, మన యాప్లాగా కాదు సూపర్ ఫాస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో మీకు కూడా వెంటనే చూపిస్తాను ఇప్పుడు ఫుడ్ రాగానే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు 1x1 అయితే చూపిస్తాను. ఎంత ఇచ్చినారు రైస్ ఇచ్చినారు, ఇది స్ట్రీమ్డ్ రైసు అండ్ సగం గుడ్ అయితే ఇచ్చినారు. ఇంకా వెజిటేబుల్స్, ఇది చికెన్ అనమాట, ఇది చికెను ఇంక ఇవి కొంచెం నగ్గెట్స్ టైప్లో ఉన్నాయి. ఇది చికెను కొంచెం నగ్గెట్స్ చికెన్ నగ్గెట్స్ టైప్లో ఉన్నాయి, నగ్గెట్స్ని ఫ్రై చేసి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఇంక ఇది చూడండి ఏం జ్యూసు, సో ఇదైతే చాలా వేడిగా ఉంది జ్యూస్ అయితే తాకంగానే చాలా వేడిగా అనిపిస్తూ ఉంది. మరి జ్యూస్ అంటే చల్లగా ఉండాలి కదా, వేడిగా ఎలా ఉందో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఇది అక్షరాలు నాకు 41 yen అయితే నేను పే చేసిన చూడొచ్చు, అంటే ఇది అక్షరాలు నాకు 500 అయితే పడింది. ఏదైతే ఈ ఫుడ్ ఉందో ఈ ఫుడ్ అయితే నాకు 500 పడింది. చూసారు కదా ఇక్కడ చైనా బుల్లెట్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి కథ అని చెప్పేసి. ఒకసారి అయితే టేస్ట్ చేసుకొని చెప్తాను మీకు ఎలా ఉందనేసి. రైస్ మోర్ కాలిపోతాం చెట్లను సూపర్ ఉంది ట్రైన్.
కదా ట్రైన్లో ఫుడ్ ఏముంటుంది రే, ఏం బాగుండదు అని చెప్పి అనుకున్నా. బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ అయితే మాత్రం, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఒక 3-స్టార్ హోటల్లో వెళ్ళి తింటే ఎలా ఉందో ఆ రేంజ్ ఉంది ఫుడ్ మాత్రం. ఇంకా ఇది ట్రై చేస్తా ఇప్పుడు. ఏదైతే వేడి జ్యూస్ ఉందో, మొక్కజొన్న జ్యూస్, మొక్కజొన్న జ్యూస్ని అయితే ట్రై చేయబోతాను. కొంచెం వింతగా ఉంది మొక్కజొన్న, మొక్కజొన్నలుగా ఉంది కానీ నోరు గాలిపోతుంది, నోరు గాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. వద్దబ్బా బాగానే ఉంది కానీ వేడికి నోరు గాలిపోతుంది, చాలా వేడి. ఇంకేదేదో చికెన్ అండ్ మిర్చి, చికెన్ మిర్చి అయితే తింటారు. చూడండి తింటున్నా, బాగుంది, మంచి స్పైసీగా కారంగా బ్రహ్మాండంగా ఉంది. అసలుకి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్లో టాయిలెట్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట ఉండగానే ఓపెన్ బటన్ ప్రెస్ చేయాలి, ఓపెన్ బటన్ ప్రెస్ చేసి ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసి ఇదైతే లాక్ చేయాలి. అన్లాక్లో ఉంటే మళ్ళీ ఎవరో కూడా వచ్చి ఓపెన్ చేస్తారు లాక్ చేసే వల్ల. లాక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మనం వాష్రూమ్స్, బ్రహ్మాండం, ఇంకా టిష్యూస్ కూడా ఇచ్చినారు, టాయిలెట్ పేపర్స్ ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినారా, ఇదొకటి ఉంది. ఎవరైనా బేబీస్ ఎవరైనా తెచ్చుంటే బేబీ ఛార్జింగ్ ఇదన్నమాట అది. అండ్ ఇంకేముంది, ఒక మిర్రర్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూడండి, హాట్ వాటర్, కూల్ వాటరు రెండు ఇచ్చినారు పట్టుకునేదానికి, అండ్ చేయి వాష్ చేసుకునేదానికి. ఇంకా టాయిలెట్ కవర్స్ మీరు ఇక్కడ కానీ చూసుకుంటే మీకు టాయిలెట్ కవర్స్ అయితే వాళ్ళు ఇచ్చినారు. అండ్ ఇంకా డస్ట్ అంతా అందులో వేసేయవచ్చు. మీరు అయిపోయిన తర్వాత అది ప్రెస్ చేస్తే ఫ్లాష్ అనేది అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఓఎస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఎస్ఓఎస్ని అయితే ప్రెస్ చేయొచ్చు. ఇదైతే చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ఇది వాష్రూమా లేకపోతే ఒక బెడ్రూమా? వాష్రూమా ఇది, బెడ్రూమా అని అర్థం కావట్లేదు. అంత పెద్దదిగా అయితే ఉంది, మామూలుగా లేదు అసలు. ఇంత పెద్ద టాయిలెట్ చూడండి, అమ్మ బాబోయ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాష్రూమ్ ఇంత పెద్దదిగా ఉంటుందని చెప్పేసి. ఒక బెడ్రూమ్ లాగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకైతే భలే నచ్చింది. సో ఫస్ట్ టైం కనుక మీరు కానీ వాష్రూమ్ చూస్తున్నారంటే మర్చిపోకుండా లైక్ కొట్టి వండర్ ప్రైడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్గా అక్కడ హాంకాంగ్ నుంచి ట్రైన్ వస్తుందని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పినా కదా. నెక్స్ట్ స్టేషన్ ఏది, వుహాన్. నెక్స్ట్ వుహాన్ ఎక్కడ మన మహమ్మారి ఎడైతే పుట్టిందో అది నెక్స్ట్ స్టేషను. నేను వుహాన్కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉండడంతో వుహాన్కి వెళ్ళలేదు. అటు చూడండి, 342 కిలోమీటర్ల స్పీడ్ అయితే కొట్టింది చూసినారా, 342 356గా టచ్ అయింది, 356 టచ్ అయింది ఇందాక. స్పీడ్ మామూలుగా కొట్టట్లేదు అసలుకి. నీళ్ళ బట్టలు అయితే కొనుక్కొని తీసుకెళ్తున్నాం చూడండి మన సీట్ దగ్గర. మళ్ళీ మనం లాస్ట్ దాకా నడుచుకుంటా వెళ్ళాలా. స్క్రీన్లు గట్రా దుమ్ము లేపోయినారా, పైన అయితే లైటింగ్లు చూడండి ఎలా ఉందో. మొత్తం అవుట్ సైడు 30 డిగ్రీలు ఉంటాయి, ఇన్సైడు 24 డిగ్రీలు ఉన్నాయి చూడండి. 328 స్పీడ్లో వెళ్తూ ఉంది, మామూలుగా వెళ్ళేది. ఇప్పుడు స్టాప్ అయితే వచ్చింది వుహాన్ స్టాప్ అయితే. మీకు ఒకసారి వెళ్ళి బయటకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటని. చూసారా ఎంత జోరుగా వెళ్తూ ఉంది చూడండి. అసలు ఇందాక 350 360 కొట్టింది, 360 దాకా వెళ్ళింది, మామూలు స్పీడ్ వెళ్ళట్లేదు అసలు ట్రైన్ అయితే. ఇంకేదో స్క్విడ్ టాయిలెట్ అని, యాక్సెసబుల్ టాయిలెట్స్ అని చెప్పేసి, ఇంకో సలూన్లు, వామ బాబోయ్ సలూన్లు, కోచ్ నెంబర్ లెఫ్ట్ 5 ఎండు, ఎన్ని రూట్ మ్యాప్ ఇచ్చేసిండారు చూడండి. మొత్తానికి వీళ్ళకి సిగరెట్ బాగా అలవాటు కదా, దాన్ని తాగేదానికి ఇక్కడ మొత్తం రూట్ మ్యాప్ అంతా ఇచ్చేసినారు. ఇక్కడ మామూలు టెక్నాలజీ లేదు, సూపర్ ఉంది. లోపలికి వెళ్తా ఉంటే అసలు చూడండి ఏదో ఒక స్వర్గానికి వెళ్ళినట్టు దారి, స్వర్గానికి దారి అన్నట్టున్నది. ఈ టెక్నాలజీ పరంగా వీళ్ళని అయితే కొట్టే వాళ్ళే లేదు, అద్దరిపోయింది అసలు. ట్రైన్ లుక్ గట్రా మాత్రం మామూలుగా లేదు. నా బ్యాగు అక్కడే పెట్టుకున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలా సేపు ఉంది ట్రైన్ వెళ్ళడానికి. ఎడిటింగ్లు గట్రా ఉంటే అవి చేసుకుందామని చెప్పి అనుకుంటాను. ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, నా మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టినాను అక్కడే. అండ్ ఇక్కడ చూడండి ఇదేంటో మరి, 1A, B, C 3 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్లు కూడా ఉన్నాయి, డోర్లు క్లోజ్ చేసానికి. ఈ ప్లేస్లో కూడా లగేజ్లు పెట్టేనారు చూసుకోవచ్చు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ అంతా లగేజ్లు. బాబా పైన మొత్తం లగేజ్లు. ఏమన్నా ఉందా అసలుకి? వుహాన్ స్టాప్ వచ్చింది, అందుకే అందరు లేచేస్తున్నారు దిగేదానికి. ట్రైన్ మాత్రం మామూలు స్పీడ్ పోవట్లేదు, క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ నాకు. మీకు కూడా ఫస్ట్ టైం క్రేజీగా అనిపిస్తుందని చెప్పి అనుకుంటారు.
నాకు తెలిసి ఎవరన్నా చూపించినారు బుల్లెట్ ట్రైన్ చూపించలేదు నాకైతే తెలీదు, ఎందుకంటే నేను అంతగా మనోల్ బ్లాగ్ని ఫాలో అవ్వను కాబట్టి. సో ఫస్ట్ టైం కనుక మీరు బుల్లెట్ ట్రైన్ చూస్తున్నారంటే మర్చిపోకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే మహమ్మారి పుట్టిన ఊరు అన్నమాట. ఈ ఊర్లో నేను అడుగుడే పెట్టాలనుకోలేదు ఆ ఊరికి, ఒకసారి అడుగు పెట్టి బయటకు వచ్చేస్తాను. చూడండి అడుగు పెట్టినాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా. నేను ఎక్కువ కాలం ఉండాలి అనుకోవట్లేదు మహమ్మారి పుట్టిన చోటికి, అందుకే ఒక సెకండ్ అడుగు పెట్టేసి బయటకు అయితే వచ్చేసినాను. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీకోసం అని చెప్పి ఇంకోసారి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఊహాన్ అన్నమాట. ఈ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాము. వీళ్ళైతే పొగలు భారీగా తాగేస్తున్నారు. ఎక్కువసేపు బయట ఉండకూడదు అయ్యా, ఎక్కువసేపు బయట ఉన్నా మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. 8 గంటల సేపు ప్రయాణం అయితే మొత్తానికి ముగింపుకి అయితే వచ్చింది. సో నేనైతే నా డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాను, మీరు చూసుకోవచ్చు. సో ఇంక నేను అఫీషియల్గా చెప్పొచ్చు వెల్కమ్ టు బీజింగ్. బీజింగ్కి అయితే వచ్చేసినాము. ఇంక బయటికి వెళ్ళి ట్యాక్సీయో గట్రా ఏదో తీసుకొని ఇంక నా హాస్టల్కి వెళ్ళి చెక్ఇన్ అవ్వాలి. చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టేసి వండర్ ప్రయాణికుడిని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఇండియా సరే ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.